ఏలూరు జిల్లా పోలవరం అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం పోలవరంలో బిజెపి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రామ భక్తులు ద్విచక్ర వాహనాలపై శ్రీరామనామ జెండాలు ధరించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టిసీమ సెంటర్లో ఉన్న వినాయకుడి ఆలయం వద్ద నూతనగూడెం రామాలయం వద్ద బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంను స్థానిక ప్రజలు భక్తులు తిలకించారు. సీతారాముల కళ్యాణం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అయోధ్యలో జరిగిన శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట భారీ ఎల్సీడీ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 3000కు మంది పైగా భక్తులు పాల్గొన్నట్లు అర్చకులు ర్యాలీ శేఖర్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, పోలవరం మండల ఆర్యవైశ్య సంఘ నాయకులు నాళం గాంధీ, మద్దుకోసి సుబ్రహ్మణ్యం, చెక్క గోపాలకృష్ణ, నూతనగూడెం రామాలయం కమిటీ సభ్యులు తైలం సత్యనారాయణ, సిద్ధన వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రాముల వారి అయోధ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా అయోధ్యలో జరుగుతుంది. అలాగే ఊరు, వాడ, మండల, పట్టణ పరిధుల్లో కూడా ఎక్కడికక్కడ బైక్ ర్యాలీలు చేస్తూ శోభాయాత్ర చేయటం జరిగింది. ఈ పోలవరం గ్రామ మండలానికి సంబంధించి పోలవరం మండలంలో శోభాయాత్ర చేసి అక్కడి నుంచి సొసైటీ రామాలయం వద్ద జరిగే కళ్యాణం లైవ్ షో అన్న సంతర్పణ కార్యక్రమం ముగించుకొని ఈ కార్యక్రమం జరిగింది.